హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట మామిడికాయతో పచ్చడి చేసి చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు, ఒక రెండు మామిడికాయలు తీసుకున్నాను, ఇవ్వండి. ఈ రెండు మామిడికాయల్ని ముక్కలు కోసి పెట్టుకోవాలి. బాగా తొక్క తీసేసి ఇలాగా రెండు మామిడికాయలు ఒక అరకేజీలా ఉంటాయి కదా, బెల్లం రెండు మామిడికాయలు, ఒక 100 గ్రాములు బెల్లం, సాల్ట్ టేస్ట్కి తగినంత, ఒక 15 ఎండుమిరపకాయలు, ఒక చిన్నది ఒక నిమ్మకాయ చిన్న ఒక పీస్ అంతా చింతపండు టేస్ట్కి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. మనం పొయ్యి వెలిగించుకొని మిరపకాయలు చూసారా, ఇలా కాల్చుకోవాలి. దీనికి వేయించమాట. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం నేనైతే ఉగాదికి ఈ రుబ్బు పచ్చడే చేస్తాను. ముక్కల పచ్చడి చాలా తక్కువ చేస్తాం. మా సైడ్ అంతా మేము ఈ రుబ్బు పచ్చడి ఎక్కువ చేస్తాము. ఇందులో కొంచెం వేపు వేస్తే ఇది ఉగాది పచ్చడి అవుతుంది. ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయని కొన్నాను. ఎప్పుడు బాగుంటుంది పచ్చడి చూడండి. ఇలా మిరపకాయలని కాల్చుకుంటే సరిపోతుంది. అన్ని మిరపకాయలు అలాగే కాల్చుకోవాలి. ఓ 15 మిరపకాయలు వరకు సరిపోతాయి మనం తీసుకున్నవి. చూసారా కాల్చినాయి. ఇలాగా కాల్చుకోవాలి. ఇంకా మనకి పొయ్యితో పని ఉండదు. ఇది ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ గిన్నె తీసుకొని మిక్సీ జార్ గిన్నె తీసుకొని మనం ఇగోండి, ఇలాగా చూసారా మిరపకాయలు ఇలా కాల్చి ఉంచుకున్నవి వేసుకోవాలి. ఇవి ఈ చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం పడుతుంది, వేసుకొని ముందు ఇవి మనం మిక్సీ చేద్దాం. ఇవి నలిగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి. చూసారా ఇది ఇలా ముందు మనం ఎండుమిర్చి ఉప్పు ఇవి ఇలాగ జస్ట్ ఎక్కువ పౌడర్ అవ్వక్కర్లేదు, ఇలా అయితే చాలు. ఇదిగోండి ఇలా అయింది కదా. ఇలా చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం మామిడికాయ ముక్కలు వేద్దాం. ఈ మామిడికాయ ముక్కల్ని ఇవ్వండి, మనం కోసి ఉంచుకున్నాం కదా. ఈ మామిడికాయ ముక్కలు వేసి తిప్పాలి. ఇవి కొంచెం నలిగిన తర్వాత మనం బెల్లం వేయాలి. ముందు వేసామంటే నలగదు. చూసారా దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎక్కువ అక్కర్లేదు, చాలా తక్కువే ఐటమ్స్. ఇవి మనం ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఇగోండి, ఒక 2 ట్రిప్పులు తిప్పితే చాలు మామిడికాయ వేగమే నలిగిపోద్ది. చూసారా మిరపకాయలు, మామిడికాయ, చింతపండు, ఉప్పు ఇలాగయ్యాయి. ఇప్పుడు మనం ఇది మామిడికాయలో ఏ విటమిన్ సి విటమిన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పైచము ఆమ్లం అంటారు కదా, పైచం అంటారు, కొంచెం గొంతు దరడ్డినట్టు అలాంటివన్నీ తగ్గుతాయి. సి విటమిన్, ఏ విటమిన్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది పిల్లలకి అందరికీ మంచిది. మామూలుగా మామిడికాయలు తినమంటే చిన్న వగర్లాగా ఉంటుంది, పచ్చి మామిడికాయ చాలా మంచిది దాంట్లో. అందుకే మనము బెల్లం కూడా వేస్తాం కదా, ఐరన్ అన్నీ కాల్షియం అన్నీ ఉంటాయి బెల్లంలో, అన్ని విధాల విటమిన్స్ లాగా ఉంటాయి. ఇగో చూడండి బెల్లం ఇప్పుడు వేద్దాం. వెళ్ళి వేసి ఒకసారి మిక్సీ చేస్తే సరిపోతుంది. బెల్లం ఎవరి ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 100 గ్రాములు వేసాను, పడుతుంది ఎందుకంటే మామిడికాయలు పుల్లగా కూడా ఉన్నాయి, అందుకే కారం బెల్లం పడుతుంది. ఇది మనం మళ్ళీ మిక్సీ చేద్దాము, చేసి డిష్ అవుట్ చేసుకుందాం. పచ్చడి రెడీ అయింది, చూపిస్తాను ఇప్పుడు. ఇదో చూసారా ఇలాగా మెత్తగా బెల్లం వేసాక తిప్పేస్తే అయిపోతుంది. ఇగోండి ఇలా వస్తుంది, బాగుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా చేసి చూడండి. ఇది పిల్లలకి మనం ఉదయం పెరుగన్నాలు పెడతారు కదా, ఆ పెరుగన్నాలు పెట్టేటప్పుడు అన్నంతో పెట్టినా బాగుంటుంది, పైచం అవన్నీ రాకుండా ఉంటాయి. ఇలా మనం డిష్ అవుట్ చేసుకుందాం.
చూసారా మామిడికాయ పచ్చడి రెడీ అయింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది, అన్ని విధాలా బాగుంటుంది. విటమిన్స్ కూడా ఉంటాయి. మామూలు మామిడికాయ తినమన్నా బెల్లం కూడా ఉత్తిన తినమంటే తినరు. బెల్లం ఐరన్ ఉంటుంది కాబట్టి, కాల్షియం ఐరన్ ఉంటుంది కాబట్టి. ఈ రూపాయి అయితే మనకు కొంచెం ఎక్కువ బెల్లం వెళ్తుంది. చూసారా ఎంత టేస్ట్గా ఉంటుందో. అందువల్ల చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.